డాక్టర్ గారు మధు ఇలా అడుగుతున్నారు నా భార్య 15 రోజుల క్రితం ఒక పాపకి జన్మనిచ్చింది ఇప్పుడు సమస్య ఏంటంటే నా భార్యకి పాలు సరిగ్గా పడటం లేదు దీంతో పాపకి పాలు సరిపోడం లేదు నా భార్యకి పాలు పెరగడానికి టాబ్లెట్స్ వాడమని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు టాబ్లెట్స్ వాడితే నా భార్యకి పాలు పెరుగుతాయా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు మధు గారు ఇప్పుడే డెలివరీ పాప పుట్టింది అన్నారండి సో అందరికీ డెలివరీ అయ్యాక కంపల్సరీగా పాలు అనేది ఫామ్ అవుతాయండి ఇది నేచురల్గా ఎలా ఫామ్ అవుతాయంటే మీ యొక్క హార్మోన్ అనేది ప్రొలాక్టిన్ అనేది హార్మోన్ మన బాడీలో సెక్రెట్ అవ్వడం వల్ల అది మిల్క్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట అప్పుడు ఈ పాలు ఉత్పత్తి అయ్యి ఈ పాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి కొంతమందిలో ఏంటంటే అండి ఇది కొన్ని కారణాల వల్ల తక్కువగా ఉండడము మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము సో డెలివరీ అయిన 3 నెలల్లోపే బిడ్డకి బయట పాలు అవసరం పడుతున్నాయి అంటే దానికి ఇండికేషన్ ఏంటంటే పాలు సరిపోవట్లేదు అని అదే ఇండికేషన్ అండి మీరు ఎప్పుడైతే బయట పాలు పడుతున్నారో 3 నెలల లోపల తల్లికి పాలు రావట్లేదు బిడ్డకు సరిపోవట్లేదు అని తెలుస్తుందన్నమాట సో దాని ఎందుకు అవుతుంది అంటే ఒకటి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుందండి కొంతమంది తల్లులు డెలివరీ అవ్వడము ఆ బేబీని చూసుకోవడము నైట్ అంతా నిద్రలేకపోవడము వర్కింగ్ ఉమెన్కి అయితే వర్క్ స్ట్రెస్ ఇవన్నిటి వల్ల ఏంటంటే హార్మోన్ ప్రొడక్షన్ అనేది బాడీలో ఆగిపోవడం వల్ల ఈ ప్రొలాక్టిన్ ఉత్పత్తి మిల్క్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదండి సో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ని మీరు అధిగమించాలి సో ఏమైనా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి ఏమైనా డయాబెటీస్ ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ హైపర్ టెన్షన్ కానీ లేకపోతే ఎనీమియా రక్తహీనత ఇలాంటివి ఉండడం వల్ల ఈ మిల్క్ ప్రొడక్షన్ తగ్గే అవకాశాలు ఉంటాయి దీన్ని లాక్టేషన్ ఫెయిల్యూర్ అంటూ ఉంటాం అన్నమాట మంచి హెల్దీ డైట్ ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలండి ఎక్కువగా నాన్ వెజ్ కూడా తినొచ్చు కీమా అలాంటివి తినొచ్చు తర్వాత ఫిష్ తినొచ్చు ఇవన్నిటి వల్ల కానీ కారము పులుపు మసాలాలు లేకుండా తినాల్సి ఉంటుందండి సో ప్రోటీన్ ఫుడ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్రూట్స్ మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి దాంతోపాటు స్ట్రెస్ తగ్గించుకోవాలి దాంతోపాటు ఇవన్నీ చేసినా బేబీని ఎక్కువగా సకింగ్ అవన్నీ స్టిమ్యులేట్ చేసినా మిల్క్ రావట్లేదు అంటే కొన్ని డ్రగ్స్ అయితే మిల్క్ ప్రొడక్షన్కి ఇవ్వడం జరుగుతుందండి ఇవేంటంటే ఇవి ప్రొలాక్టిన్ హార్మోన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాయన్నమాట పెరినామ్ అని అలాంటి కొన్ని మందులు ఉన్నాయి అవి కూడా ఇస్తామన్నమాట కానీ మందులు ఇచ్చినా మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే అంటే స్ట్రెస్ తగ్గించుకోకపోతే మిల్క్ ఫార్మేషన్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి కొంచెం డైట్లో కూడా ఈ వెల్లుల్లిపాయలు మెంతులు బార్లీ ఇలాంటివి ఓట్స్ కొంచెం మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేవి కూడా డైట్లో మీకు డెలివరీ అయిన వెంటనే మేము డైట్ చార్ట్ కూడా ఇస్తామండి మిల్క్కి ఏమేమి తీసుకోవాలని సో అవన్నీ కూడా మీరు ఫాలో అయినట్టయితే కంపల్సరీగా మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది